తిన్నారు చక్కగా. సో ప్లీజ్ మీ విషెస్, మీ వర్డ్స్. యాక్చువల్లీ ఇద్దరు ఎప్పటి నుంచో ఫ్రెండ్స్ అండి. సో ఒక్కలే మాట్లాడదామని డిసైడ్ అయ్యాం. సో ఓవర్ టు చందు. సో అలా ఎలా అండి మీరే డిసైడ్ అయిపోతారా అండి అలాగా? ఇది టూ మచ్ అండి మరి. కానీ మేమైతే ఒక డిసైడ్ అయ్యాము, డైరెక్టర్స్ ని పైకి రాగానే ఒక క్వశ్చన్ అడగాలని డిసైడ్ అయ్యాం మేమైతే. సో మరి మీలాగే మేము డిసైడ్ అయ్యాం కాబట్టి అడిగేస్తున్నాము. ఈ కథ విన్నాక, అంటే ట్రైలర్ చూసాక ఆర్ టీజర్ చూసాక, ఇది ఏ జోనర్ లోకి వస్తుందో కథ మాకు అసలు అర్థం కావట్లేదు. మీరు ఇంత బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ కాబట్టి, సో అసలు మీరేమనుకుంటున్నారు ఈ వినరో భాగ్యం విష్ణు కథకి? మీరు కథ చెప్పండి సార్. వినరో భాగ్యము సుధీర్ వర్మ గారి కథ, వినరో భాగ్యము చందు మొండెట్టి గారి కథ. ఇప్పుడు సార్ ప్లీజ్ ఇద్దరు రెండు కథలు చెప్పాలి. ఫంక్షన్ కి పిలిచేటప్పుడే వాసు ఏం మాట్లాడొద్దు అన్నాడు స్టోరీ గురించి. ఏం స్టోరీ గురించి మాట్లాడొద్దు సార్, మీ స్టోరీ చెప్పండి అంటున్నా. అసలు ఏమీ దాని గురించి రివీల్ చేయొద్దు అన్నారు. ఇట్ షుడ్ బి ఏ సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. అయ్యో ఇనకు మ్యాటర్ అర్థం కావట్లే. ఆ స్టోరీ చెప్పమనట్లేదు సార్. నేను ఏ స్టోరీ? మీరు ఇమాజినేషన్ చేసుకున్న ఒక స్టోరీ. ఇమాజినేషన్ స్టోరీ నెక్స్ట్ నేను తీద్దాం అనుకుంటున్నా. సో ప్రొడ్యూసర్లు రెమ్యునరేషన్ ఇస్తే తప్ప డైరెక్టర్ల కథలు చెప్పరు సార్, నాకు అర్థమైపోయింది సార్. ఓకే అవునంట బాబీ గారు అక్కడి నుంచి తలుపుతున్నారు. ఓకే సార్, మీరన్నా చెప్తారా ఏదైనా ఒక కథ? జస్ట్ ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని. నేను మామూలుగా థ్యాంక్స్ చెప్పడానికి నాకు దద్దల్లాడిపోద్ది. ప్లీజ్ నేను థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాను. సరే సార్ ప్లీజ్ క్యారీ ఆన్. నందు అండ్ నీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఈ కథ నేను అందరికన్నా నేనే ముందు విన్నాను. అండ్ ఐ నో నీకున్న కామన్ సెన్స్, నీకున్న ఎక్స్పీరియన్స్ అంతా కలిపి ఇది ఒక మంచి సినిమా తీస్తావు నాకు తెలుసు. కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్. థ్యాంక్స్. ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్. ఇది టూ మచ్ సార్. అసలు మరీ ఇంత వాసు గారు నిజంగా మీరు ఇలా ఏం మాట్లాడొద్దని పంపి